అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయిట్ ఈ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి చాలా మంది చూస్తున్నప్పటికీ లైక్ మాత్రం చేయట్లేదండి మీరు లైక్ చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది వీడియో మిగతా వారికి కూడా రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక లేట్ చేయకుండా మన యొక్క వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వెళ్ళే ముందు చిన్న అనౌన్స్మెంట్ చూసుకుంటే సక్సెస్ సిరీస్ నుంచి మొత్తంగా నాలుగు పుస్తకాలు అయితే రిలీజ్ కావడం జరిగింది రెండు పుస్తకాలు కనుక చూసుకుంటే వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ వచ్చేసి కంప్లీట్ గా బిట్ బ్యాంక్ అండి ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న సంబంధించినటువంటి బిట్స్ అందుబాటులో ఉంటాయి నాలుగు లెవెల్స్ లోనైతే ఈ బిట్స్ అయితే మీకు అందుబాటులో ఉన్నాయి డైరెక్ట్ బిట్స్ నుంచి మొదలు పెట్టుకుంటే అప్లికేషన్ లెవెల్లో ఉన్నటువంటి బిట్స్ వరకు అయితే మీకు ఈ నాలుగు లెవెల్స్ అయితే ఈ రెండు బిడ్ బ్యాంక్ వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూలో అయితే మీకు అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా విద్యా దృక్పథాలకు సంబంధించి అకాడమీ పుస్తకాలు తయారు చేసినటువంటి విద్యా దృక్పథాలు మరొకటి దాని తర్వాత డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో రెడీ చేసినటువంటి జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన పుస్తకం మరొకటి వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించి పూర్తి వివరాలను తెలియజేసే వీడియో అనేది మీకు అందుబాటులో ఉంటుంది అక్కడ నుంచి క్లియర్గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అక్షరాలు క్లియర్గా కనిపించాలి అంటే వీడియో యొక్క క్వాలిటీ కనుక చూసుకుంటే ఫోర్ ఎయిటీ వరకు అయితే మనకు అందుబాటులో ఉంటుంది అక్కడ అంతవరకు మీరు చూస్తే కనుక క్లియర్గా మీకు అక్షరాలు కనిపించడానికి అవకాశం అయితే ఉంటుంది ఆ రకంగా వీడియో క్వాలిటీ పెంచుకునే ప్రయత్నం అయితే చేయండి నిజంగా పరీక్షే ఒకే రోజు నాలుగు పరీక్షలు కానిస్టేబుల్ పోస్టులకు కంటే టీఎస్పిఏ టిఎస్ఎస్పీడిసిఎల్లో కొలువులకు వేరువేరుగా పరీక్షలు రీషెడ్యూల్కు అభ్యర్థుల యొక్క వినతి ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసినటువంటి నిరుద్యోగులకు ఇప్పుడు కొత్త సమస్య అయితే వచ్చిపడింది రెండు శాఖల్లో వేర్వేరు ఉద్యోగాలకు సంబంధించిన నాలుగు రాత పరీక్షలు ఒకే రోజున అయితే జరుగుతున్నాయి దీంతో ఏ పరీక్షకు హాజరు కావాలి దేన్ని వదులుకోవాలి అని తేల్చుకోలేక పలువురు అభ్యర్థులైతే తలలు పట్టుకుంటున్నారు పోలీస్ శాఖలో కానిస్టేబుల్ సివిల్ తదితర విభాగాలతో పాటు కానిస్టేబుల్ ఐటీ అండ్ ఐటీ అండ్ సిఓ విభాగానికి సంబంధించి ఏప్రిల్ ముప్పైనా తుది రాత పరీక్ష అయితే జరగనుంది అంటే కానిస్టేబుల్ సివిల్కి సంబంధించి ఐటీ అండ్ సిఓ విభాగానికి సంబంధించిన వాటికి సంబంధించి ఏప్రిల్ ముప్పై తేదీన అయితే తుది రాత పరీక్ష అయితే జరగనుంది ఈ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి నియామక బోర్డు హాల్ టికెట్లను అయితే జారీ చేసింది మరోపక్క ఇక్కడ టీఎస్పిఎస్సి డీసీఎల్కి టీఎస్ ఎస్పీడీసీఎల్కి సంబంధించి డైరెక్ట్ ప్రాతిపదికన పదిహేను వందల యాభై మూడు జూనియర్ లైన్మెన్ అదేవిధంగా నలభై మూడు అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్టులకు కూడా సంబంధించిన త పరీక్షలు అయితే కూడా మనకి ఏప్రిల్ ముప్పై జరగనున్నాయి అయితే విద్యా అర్హత మేరకు నాలుగంలో అవకాశం ఉన్నటువంటి అన్ని పోస్టులకు అయితే అభ్యర్థులు అయితే దరఖాస్తు చేసుకున్నారు నాలుగు పరీక్షలు ఒకే రోజు ఉండడంతో ఇప్పుడు ఏం చేయాలో తేల్చుకోలేకైతే పోతున్నారు తమ తమ సమస్యనైతే ఇక్కడ అర్థం చేసుకొని పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని కోరుతున్నారు కాగా కానిస్టేబుల్ పోస్టులకు సివిల్ తర విభాగాలకు ఆదివారం ఉదయం కానిస్టేబుల్ ఇక్కడ ఆర్ఐటీ అండ్ సిబ్బంది దానికి మరి మధ్యాహ్నం అయితే పరీక్ష అయితే నిర్వహించనున్నారు రెండు పోస్టులకు దరఖాస్తు అభ్యర్థులు రెండు పరీక్షలను ఒకే పరీక్ష కేంద్రంలో రాసేందుకు కూడా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఒక ఎగ్జామ్ అయితే పోస్ట్ పోన్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఎందుకంటే అందరికి న్యాయం జరగాల్సినటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి నెక్స్ట్ మనకు టెట్ ఎప్పుడు అనేటువంటి అంశం కనుక చూసుకుంటే ఇది ఆదాబ్ న్యూస్ పేపర్లోనైతే రావడం జరిగింది దీనికి సంబంధించిన కంప్లీట్ వివరాలను మనం చదివిన తర్వాత మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం రాష్ట్రంలో దాదాపుగా నాలుగు లక్షల మంది టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కోసం ఎదురు చూస్తున్నారు ప్రతి నెల ప్రతి సారీ ఆరు నెలలకోసారి లేదా ప్రతి సంవత్సరానికోసారి టెట్ నిర్వహించాల్సి అయితే ఉన్నది అది మన అమలుకు అయితే నోచుకోవడం లేదు రాష్ట్రంలో గతేడాది మార్చ్ ఇరవై నాలుగున నోటిఫికేషన్ జారీ చేయగా జూన్ పన్నెండున టెట్ పరీక్ష నిర్వహించి టెట్ నోటిఫికేషన్ జారీ చేసి ఏడాది కావస్తుండడంతో టెట్ ఎప్పుడు నిర్వహిస్తారు అని డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు అయితే పర్యవేక్షణ నిరీక్షిస్తున్నారు ఇక్కడ ఇప్పుడు ఎలాగో ప్రమోషన్స్ బదిలీలు పూర్తయ్యేసరికి మూడు నెలల సమయం పడుతుంది అభ్యర్థులు ఈలోపు టెట్ నిర్వహించాలని ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో టీచర్ల బదిలీలు పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతుండడం దానికి జూన్ పడ జూన్ పన్నెండు వరకు అయితే హైకోర్టు స్టే అంటే ఆ ప్రక్రియకు సంబంధించి జూన్ పన్నెండు హైకోర్టు అయితే స్టే ఇవ్వడంతో బదిలీల ప్రక్రియ మరింత ఆలస్యమయ్యేటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఒకవేళ బదిలీలు పదోన్నతులు పూర్తి అయినా కూడా ఉపాధ్యాయుల రేషనైజేషన్ చేసిన తర్వాత టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నారు ఈ క్రమంలో ప్రస్తుతం టెట్ నిర్వహిస్తే సులభంగా సిద్ధం కావచ్చని అభ్యర్థులు అభ్యర్థులైతే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు గతంలో కనుక చూసుకుంటే గత సంవత్సరం జూన్ పన్నెండును నిర్వహించిన టెట్ పరీక్షలో ఇదంతా డాటా అయితే ఇవ్వడం జరిగింది మొత్తంగా మనకు పేపర్ వన్లో కనుక చూసుకుంటే థర్టీ టూ పాయింట్ సిక్స్ ఎయిట్ శాతము అదేవిధంగా పేపర్ టూలో కనుక చూసుకుంటే ఇక్కడ ఫార్టీ నైన్ పాయింట్ సిక్స్ ఫోర్ శాతం అయితే అర్హత అయితే సాధించారు పేపర్ వన్ను ను బిఎడ్ డిఎడ్ అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు ఇద్దరు రాయొచ్చు పేపర్ టూ కనుక చూసుకుంటే బీఎడ్ అభ్యర్థులు మాత్రమే రాయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ డిఎడ్ బిఎడ్ ఉపాధ్యాయ కోర్సులు అభ్యసిస్తూ ఆఖరి సంవత్సరం చివరి దశలో ఉన్నటువంటి ఛాత్రోపాధ్యాయులు నేడు టెట్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు అందువల్ల సంబంధిత విద్యాశాఖ అధికారులు విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం నిర్ణీత గడువులోనే టెట్ ప్రకటన విడుదల చేసే దిశగా చర్యలు తీసుకోవాలని డిఎస్సి ముందు టెట్ నిర్వహించేనా అనేటువంటి అంశం కూడా వాళ్ళకైతే ప్రశ్న రూపంలోనైతే మిగిలిపోయింది టెట్ కోసం దాదాపు నాలుగు లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు ఇప్పటివరకు టెట్ రాయని కొత్తగా డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు అదేవిధంగా గతంలో టెట్ పాస్ కానటువంటి వారు సైతం టెట్లు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం సంవత్సరానికి రెండుసార్లు టెట్ పరీక్ష నిర్వహించాలి లేదంటే ఒక్క టెట్ అయినా తప్పనిసరిగా నిర్వహించాలనేటువంటి నిబంధన అయితే ఉంది కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ జీవో థర్టీ సిక్స్ ప్రకారము టెట్ పరీక్షను సంవత్సరానికి ఒకసారి నిర్వహిస్తామని రెండు వేల పదిహేనులోనైతే పేర్కొంది దాని ప్రకారంగానే రెండు వేల పదహారు రెండు వేల పదిహేడులో టెట్ నిర్వహించారు మళ్ళీ ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులోనే నిర్వహించారు మధ్యలో టెట్ ఎక్కడా నిర్వహించలేదు ప్రస్తుతం టీచర్ల బదిలీలు పదోన్నతుల ప్రక్రియ ఆలస్యం అవుతుండడం టెట్కు సమయం ఉండడంతో ఈలోపు టెట్ జారీ చేయాలని డిఎడ్ బిఎడ్ అభ్యర్థులైతే ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే సమయం ఉంది కాబట్టి ఒకవేళ నిర్ణయి నిర్వహిస్తే మాత్రం ఇబ్బంది అయితే లేదు ఇంకా కొంత లేట్ అయితే మాత్రం టెట్ నిర్వహించడానికి అయితే అక్కడ అవకాశాలు అయితే కనిపించట్లేదు కొత్తగా క్వాలిఫై అయిన వాళ్ళకు కూడా గురుకుల పోస్టులకు ఛాన్స్ ఇవ్వాలి ఇక్కడ ఏఐఎఫ్ ఎఫ్ఎఫ్ కు సంబంధించి అయితే విజ్ఞప్తి అయితే ఇవ్వడం జరిగింది కొత్తగా నెట్ సెట్ క్వాలిఫై అయినటువంటి వారికి కూడా గురుకుల డిఎల్ పోస్టులకు అవకాశం ఇవ్వాలని ఇక్కడ ఏఐఎస్ఎఫ్ ప్రభుత్వాన్ని అయితే కోరింది మంగళవారం విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కర్ణకు ఇక్కడ ఏఐఎస్ఎఫ్ నేతలైతే కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గ్యారా నరేష్ మాట్లాడుతూ ప్రభుత్వం సెట్ నోటిఫికేషన్ను ను నుంచి ఇవ్వలేదని ఇటీవల ఇచ్చిందని ప్రస్తుతం గురుకుల నోటిఫికేషన్ ఏప్రిల్ ఐదు వరకే నెట్ సెట్ క్వాలిఫై ఉండాలని నిబంధన పెట్టారని చెప్పారు దీంతో ఈ మధ్య నెట్ సెట్ క్వాలిఫై అయిన చాలా మంది దరఖాస్తు చేసుకునేందుకు ఛాన్స్ లేకుండా పోయిందని చెప్పారు ప్రభుత్వం వెంటనే ఈ నిబంధన చేశారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు చైతన్య యాదవ్ నాయకులు కళ్యాణ్ వీరస్వామి అయితే పాల్గొనడం జరిగింది నెక్స్ట్ దీనికి సంబంధించి ఎందుకంటే ఈ మధ్యలో రిజల్ట్ అనేది వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకైతే అవకాశం అనేది కల్పించాల్సినటువంటి అవసరం అయితే ఉంది నాలుగేళ్ల బీఈడి కోర్సు ఇరవై ఏడున ఎన్సిటిఈ సమావేశం దేశవ్యాప్తంగా బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బిఈడి కోర్సులో మార్పులు చేపట్టాలని కేంద్రం అయితే నిర్ణయించింది బిఏ బిఈఈడి బిఎస్సి బీఈడి కోర్సులను నాలుగేళ్ల కాలపరిమితితో రూపొందించాలని భావిస్తుంది ఇందుకు సంబంధించిన మసాయిదా ప్రతిని కూడా రెండు వేల ఇరవై రెండులోనే రూపొందించింది దీనిపైన అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను అయితే కోరింది వీటిలో మార్పులు చేర్పులతో తుది ప్రతిని రూపొందించేటువంటి ప్రయత్నంలో అయితే ఉంది నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సీటీఈ దీనిపైన ప్ర ఈ నెల ఇరవై ఏడున ఢిల్లీలో కనుక చూసుకుంటే సమావేశం అయితే గానుంది ఈ భేటీలో నాలుగేళ్ల సమీకృత బీఈడి కోర్సులపైన పైన చర్చించనున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి కొత్త బీఈడి కోల్స్ అమలుకు దేవాలని లక్ష్యంలోనైతే ఉన్నారు నెక్స్ట్ మనకు ఇక అంతటా నాలుగేళ్ల బీఈడి కోర్సు ఇంతకు ముందే చూసాము రాయ్పూర్ ఎన్ఐటి డైరెక్టర్గా రమణారావు అనేటువంటి అంశము పాలీసెట్కు తొంభై తొమ్మిది వేల దరఖాస్తులు టీఎస్ పాలీసెట్ దరఖాస్తుకు అయితే లక్షకు సమీపించాయి మంగళవారం దీనికి సంబంధించిన అంశము ఆలస్య రుసుముతో మే పద్నాలుగు వరకు అయితే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే చూసుకునే ప్రయత్నం అయితే చేయండి లైబ్రేరియన్ దరఖాస్తుల సవరణ తేదీ అంటే లైబ్రేరియన్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు ఏవైనా తప్పులు ఉంటే సవరించుకోవడానికి రేపే ఆకలి తేదీ చాలా మంది గ్రూప్ ఫోర్ కు సంబంధించి కూడా ఉంటుందా గ్రూప్ టూ త్రీకి సంబంధించి కూడా ఉంటుందా అంటున్నారు ఖచ్చితంగా ఉంటుందండి వీటన్నిటికి సంబంధించి ఇస్తున్నారు కాబట్టి వాటికి కూడా ఖచ్చితంగా ఇస్తారు ఇక్కడ ఏపీఆర్జేస్టీ దరఖాస్తుల గడువు పెంపు అనేటువంటి అంశం చూడొచ్చు మే ముప్పై ఒకటిన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరీక్షలు అయితే చూడొచ్చు రెండు వేల పదహారుకు ముందు బ్యాచిలర్ డిగ్రీ విద్యార్థులకు మే ముప్పై ఒకటి నుంచి ఇక్కడ జూన్ పంతొమ్మిది వరకు అయితే పరీక్షలు నిర్వహించనున్నట్టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ పి వెంకట్రామణ తెలిపారు పరీక్ష మధ్యాహ్నం ఇంకా రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు అయితే నిర్వహిస్తామని పేర్కొన్నారు ఇక్కడ వివరాలను ఈ రకం వివరాలకు కనుక చూసుకుంటే అఫీషియల్ వెబ్సైట్ని సంప్రదించేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ చూసుకుంటే వీడియోలు చూస్తుండగా పేలినటువంటి ఫోను తీవ్ర గాయాలతో చిన్నారి మృతి కేరళలోని త్రిస్సూర్లో త్రిస్సూర్ జిల్లాలో విషాదం ఎందుకంటే ఈ మధ్యకాలంలో పిల్లలు మారం చేసిరంటే వాళ్ళ చేతిలో సెల్లు పెట్టుకొని తల్లిదండ్రులు అయితే ఇక్కడ కూర్చుంటున్నారు కాబట్టి అంటే నా ఉద్దేశంలో వాళ్ళని తప్పుబట్టాలని కాదు ఎందుకంటే ఇప్పుడు మనం ఇస్తున్నాం కరెక్టే కానీ ఖచ్చితంగా వాళ్ళని పర్యవేక్షించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఎందుకంటే ఛార్జింగ్ పెట్టి ఆడడం కానీ అడిక్ట్ అయిపోతున్నారు సార్ మనం ఇప్పుడు తినిపించేటప్పుడు ఏదో కానీ మనం ఇస్తున్నాం కరెక్టే కానీ వాటికి అడిక్ట్ అయిపోతున్నారు అవి లేకుంటే తినను అనేటువంటి స్టేజ్లో ఉన్నారు కాబట్టి వీటి విషయంలో సెల్ ఫోన్లను పిల్లలకు ఇచ్చేటువంటి విషయంలో ఖచ్చితంగా తల్లిదండ్రులు కొంత ఆలోచించేటువంటి ప్రయత్నం అయితే చేయండి వేరే రకంగా మిగిలినటువంటి అంశాలను అంటే ఏదో ఒక ఆట ఆడించడం కానీ గతంలో లాగా ఏవైనా చేయడం ద్వారా ఆ రకంగా మనకు పిల్లలకైతే బుజ్జగించేటువంటి ప్రయత్నం చేయండి కానీ కొంచెం సెల్ కు దూరం పెట్టేటువంటి ప్రయత్నం అయితే జరగాలి ముఖ్యంగా ఛార్జింగ్ పెడుతూ మాత్రం అది పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా కానీ ఇక్కడ ఖచ్చితంగా ఫోను యూజ్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయకండి ఎందుకంటే ఇది నిన్న న్యూస్ పేపర్లో ఈ ఆర్టికల్ కనుక చూసుకుంటే మనకైతే చెక్కలు కొట్టింది ఎంత చక్కగా ఉందో చూడండి పాప కాబట్టి ఇలాంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది నెక్స్ట్ మనకు గురుకుల పాఠశాలలో రెండు వందల ఐదు ఫిజికల్ డైరెక్టర్ ఖాళీలకు సంబంధించినటువంటి అంశాలు అయితే ఆల్రెడీ మనం చూసాము ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక క్లియర్గా ఇక్కడ స్క్రీన్ షాట్ అయితే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి గురుకుల పాఠశాలలో ఎనభై ఎనిమిది క్రాఫ్ట్ టీచర్కి సంబంధించిన పోస్టులు అనేటువంటి అంశం కూడా చూడవచ్చు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ మనకిక్కడ గురుకుల స్కూల్స్లో నాలుగు వందల ముప్పై నాలుగు లైబ్రేరియన్ పోస్టులకు సంబంధించి కూడా క్లియర్గా మీరు స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ మనకి ఇక్కడ నీడని జాడేది బెంగళూరులో జీరో షాడో డే అనేటువంటి అంశం అయితే చూడొచ్చు ఇక్కడ స్తంభం నీడ ఏర్పడకపోవడాన్ని ఆసక్తిగా తెలిపిస్తున్నటువంటి విద్యార్థులు బెంగళూరులో మంగళవారం కొద్దిసేపు నీడ కనిపించలేదు మధ్యాహ్నం పన్నెండు పన్నెండు ప పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి మూడు నిమిషాల పాటు క్రమంగా తగ్గుతూ వచ్చిన నీడ కొన్ని క్షణాల పాటు కనిపించకుండా పోయింది ఇక్కడ నెహ్రూ నక్షత్రశాలతో పాటు కళాశాల కూడళ్ల వద్ద కూడా విద్యార్థులు నీడ మాయమయ్యేటువంటి క్రమాన్ని అయితే పరిశీలించారు జీరో షాడే డేగా పిలిచేటువంటి అరుదైనటువంటి ఘటన ఆగస్టు పద్దెనిమిదిన మరోసారి అయితే వస్తుందని శాస్త్రవేత్తలు అయితే కర్ణాటక సారీ కర్కట మకర రేఖల మధ్య ఉన్నటువంటి ప్రాంతాల్లోనే ఇది కనిపిస్తుందని సూర్యకిరణాలు వస్తువుపై నిటారుగా పడడం వల్ల నీడ ఏర్పడదు అని వివరించడం జరిగింది నిన్నటి రోజున కాబట్టి మనకు ఏప్రిల్ ఇరవై ఐదో అయితే గుర్తుపెట్టుకోండి జీరో షాడో డేగా నెక్స్ట్ మనకు ఆగస్టు పద్దెనిమిదవ తేదీనైతే అయితే రావడానికి అవకాశం ఉంది కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి యాభై ఏళ్ళ వయసు చదువుపై మనసు అనేటువంటి అంశం అయితే చూడవచ్చు ఆదిలాబాద్ జిల్లా జైనత్కి చెందినటువంటి చిలక పద్మ చిలక పద్మవార్డు సభ్యురారులు సభ్యురాలు వయసు యాభై ఐదేళ్ళు ఆమె గతంలో ఏడో తరగతి వరకు చదివారు కానీ అంతటితోనే ఆగిపోవాలని అనుకోలేదు పదో తరగతి ఉత్తీర్ణులు కావాలని భావించారు మంగళవారం ఆదిలాబాద్ పట్టణంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కనుక చూసుకుంటే కేంద్రంగా ప్రారంభమైనటువంటి ఓపెన్ స్కూల్ దూర విద్యలో పదో తరగతి పరీక్షకు ఆమె హాజరయ్యారు సాధారణ విద్యార్థిల ప్యాడ్తో పాటు వచ్చి రాశారు ఈ సందర్భంగా భర్త చిన్నతో పాటు మనవడు పరీక్ష కేంద్రానికి రావడం ఆసక్తి రేకించింది రేకెత్తించింది చదువుకున్న వారు ప్రజాప్రతినిధులైతే మరింత సేవ చేయవచ్చు అని చెప్తున్నారు ఆమె కంచి చాలా మంచి ఆలోచన అండి ఎందుకంటే చదువు రానోళ్ళు ఎంతోమందిని మనమైతే చూస్తున్నాము పెద్ద పెద్ద పదవుల్లోనైతే ఉంటున్నారు నెక్స్ట్ మనకు చితికిపోతున్నటువంటి చిన్న ఉద్యోగులు అనేటువంటి అంశం అరకుర జీతాలు ఉద్యోగ భద్రత కరువు ఆర్టిజన్లు ఫీల్డ్ అసిస్టెంట్లు తర్వాత వీఆర్ఏలు మున్సిపల్ కార్మికులు దాకా ఇక్కడ వేల మందిది ఇదే పరిస్థితి ఏన్లుగా హామీలు అమలు చేయని సర్కారు ఇటు పర్మనెంట్ చేస్తలే అటు ఇస్తలే డిమాండ్ల సాధన కోసం సమ్మెకు దిగితే యస్మా ఏ చిన్న తప్పు జరిగినా బదిలీ బలి చేస్తున్నటువంటి ఆఫీసర్లు అనేటువంటి అంశాన్ని అయితే చూడవచ్చు మనకు ఈరోజు న్యూస్ పేపర్లో ఈ రకంగా ఆర్టికల్స్ అయితే ఉన్నాయి ఈనాడు పేపర్లో కనుక చూసుకున్న మనకు ప్రతిభాలో వచ్చినటువంటి అంశం ప్రతిభ వన్లో వచ్చినటువంటి అంశం కనుక చూసుకుంటే ఆర్థిక ప్రగతికి ఆకాశ మార్గాలు అంటూ ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన అంశము తర్వాత భారత ప్రజాస్వామ్యానికి పునాదిరాలు అంటూ ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ప్రతిభ టూలో కనుక చూసుకుంటే మనకు సారీ ప్రతిభ వన్ అంటే ఇంతకుముందు వన్ అనుకోండి ఇది టూ అనుకోండి ఇక్కడ భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇంగ్లీష్ వర్షన్లో రీజనింగ్ అయితే ఇవ్వడం జరిగింది చదువుకు సంబంధించి కనుక చూసుకుంటే మనకి ఇక్కడ చదువుకు సంబంధించి ఏ ఆర్టికల్ ఇచ్చారో చూద్దాం ఇక్కడ బార్కులో కొలువులు అనేటువంటి అంశం మనం మాట్లాడుకున్న దీనికి సంబంధించి క్లియర్గా దానికి ఏ రకంగా చదవాలి అనేటువంటి ఆర్టికల్ని అయితే మనకి ఇక్కడ అందుబాటులో ఉంచారు కావాల్సిన వాళ్ళు క్లియర్గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏ రకమైనటువంటి అంశాలను అయితే చూసాము ఇవి మీకు ఉపయోగపడ్డాయి అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్